నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం చదువుకుందాం నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనం యహోవ మహిమ సీనాయి కొండ మీద నిలిచెను మేఘము ఆరు దినములు దాన్ని కమ్ముకొనెను ఏడవ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోసి పిలిచినప్పుడు యహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇస్రాయిలీల కన్నులకు కనపడే చాలు బైబిల్లో చూసుకుంటే దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు ఏమనంటే మోషే నువ్వు సీనాయి కొండ మీదకు వచ్చేసేయి ఈ ప్రజలైన వాళ్లకు ఏమేమి బోధించాలో నేను నీకు చెప్తాను నేను రాసిన పలకలను నేను నీకు ఇస్తాను కొండ మీదకు వచ్చేసేయి అన్నాడు ఆ మాట తీసుకున్న మోషే సర్వ సమాజాన్ని పిలిపించి హూరు ఆహ్రోను వాళ్ళకి అప్పచెప్పి మీకు ఏదైనా వివాదం ఉంటే ఏదైనా తగాదా అయితే చిన్న ధర్మశాస్త్రం లాంటి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాను కదా వీళ్ళ దగ్గర మీరు ఏవైనా వివాదాలు ఉంటే తీర్చుకోండి నేను మరికొన్ని విషయాలు దేవుడి దగ్గర నుంచి పొందుకోవడానికి వెళ్తున్నాను మీరు వీళ్ళకి విధేయత చూపండి అని వాళ్ళకి అప్పచెప్పి మోసే వెళ్తున్నాడు మోసే వెనక యహోసువా కూడా వెళ్ళాడు మోసే పరిచారకుడు యహోషువా ఇద్దరు కలిసి వెళ్ళారు అయితే యహోషవా మాత్రం కొండపైకి వెళ్ళలేదు కొండ దిగువ భాగాన ఉన్నాడు మోషే కొండకి పూర్తిగా వెళ్ళలేదు కానీ సగ దూరం వెళ్ళాడు సగం వెళ్ళిన తర్వాత అంట యహోవ మహిమ ఆ కొండని కమ్మింది ఏంటంట మోషే అదుకోవాలి అలా కొండ మధ్యలోనికి వెళ్ళగానే యహోవ మహిమ కొండను కమ్మేసింది మీరు అప్పుడప్పుడు వర్షాలు పడేటప్పుడు బాగా చలికాలం వేళ కొండల్ని కనుక దగ్గర ఉండి మీరు చూడగలిగితే ఆ కొండ మనకు కనపడదు కొండని కమ్మిన మేఘం కనపడిద్ది కొండని కమ్మిన మంచు మనకు కనపడింది నేను పరిచయం చేసే కొండ వీడి దగ్గర పక్కనే కొండలు కదా వర్షపు టైంలో కనుక తర్వాత చలి టైంలో చూస్తే కొండలు కనపడవు అంత మంచి ఇక కాసేపట్లో వర్షం పడుద్ది అన్న టైం వచ్చిందంటే ఆ కొండ మీదకి ఒక మేఘం వచ్చి ఆ పై కప్పు కనబడకుండా అలా గమ్మేసి ఉంటుంది అలా మోసే కొండ ఎక్కుతా ఎక్కుతా ఉన్నాడు దేవుని మహిమ మేఘం వచ్చి కొండని కమ్మింది దేవునికి మహిమ గలుగును గాక అలా నేను చదువుతున్నప్పుడు టపటప్ప చదువుకుంటా కలిసినప్పుడు దేవుడు అక్కడ ఆగు అని నా మనసును అక్కడ ఆపాడు ఏంటంటే పైన మీరు చూసుకుంటే పన్నెండవ వచనంలో మోసేని దేవుడే పిలుస్తాడు మోసే నేను ఒక విషయాలన్నీ చెప్పాలి కొండ మీదకి వచ్చేయ్యా అన్నాడు మోసే దేవుడు చెప్పినట్లు పనులన్నీ పక్కన పెట్టి తిండి తిప్పలు పక్కన పెట్టి కొండ మీదకి వెళ్ళాడు ఏ రోజు వెళ్ళాడు దేవుడు మాట్లాడిన కొంత సమయానికే కొండ ఎక్కాడైనా కొండ మీదకి వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడతాడేమో అని దే దేవుని మహిమ ఆ కొండను గమ్మింది కదా ఆ మహిమ మేఘం వైపు చూస్తూ అలా ఉన్నాడు మొదటి రోజు దేవుడు మాట్లాడల అందులో నుంచి ఈశ్వరము వినబడ్ల మండుతున్న పొదలో నుండి దేవుడు మోసేతో మాట్లాడాడు కదా మోసే మోసే అని మాట్లాడాడు కదా అలా ఆ మహిమ మేఘంలో నుండి ఏమైనా పిలుస్తాడేమో లోపలికి వెళ్దామని వెయిటింగ్లో ఉన్నాడు మొదటి రోజు గడిచిపోయింది దేవుని స్వరం వినపడలేదు మోసే అనుకొని ఉంటాడు కొండ ఎక్కి నడుచుకుంటూ వచ్చాను కదా కొంచెం దేవుడు నాకు ఈరోజు రెస్ట్ ఇచ్చాడేమోలే అని కాస్త కూర్చొని పిలుస్తాడేమని చూసి చూసి ఉంటాడు ఆ రోజు కాస్త అయిపోయింది మళ్ళీ ఉదయాన్నే దేవుని స్వరం ఏమైనా వినపడిద్దా అని చూస్తే రెండవ రోజు కూడా ఏ సౌండు లేదు మూడవ రోజు ఏమైనా మాట్లాడతాడా నా మహిమ మేఘం వైపు చూస్తే మూడో రోజు లేదు నాలుగో రోజు లేదు ఐదో రోజు లేదు ఆరో రోజు కూడా పిలిచింది ఆయనే కొండ మీదకి రా నేను మాట్లాడతానని నమ్మకంగా పిలిచి ఆ రోజులు మౌనంగా ఉన్నాడు అక్కడ నువ్వో నేనో మనమో ఉంటే కొంపదీసి మాట్లాడింది దేవుడు కాదు కావాలి సైతాన్గాడు మాట్లాడి నా నుండి నన్ను డైవర్ట్ చేయడానికి ఇక్కడికి తెచ్చినట్టున్నాడు తూర్చని కిందకు వచ్చిండేవాళ్ళం ఏంటి ప్రభు మరి ఎన్ని రోజులు ప్రభావ ఒకటి రెండు మూడు రోజులు మూడు రోజులైనా ఎదురు చూసినప్పుడు నువ్వు మాట్లాడాలిగా ఇది నీ స్వరమే అయ్యి ఉంటే ఖచ్చితంగా నువ్వు మాట్లాడేవాడివిగా మరి ఆరు రోజులు అయిపోయింది ఇంకా ఏం స్వరం ఏమీ పడలేదు నేను వెళ్ళిపోతున్నాను ప్రభు అని దిగి వెళ్ళిపోయి ఉండేవాళ్ళమేమో కానీ మోసే కొండ దిగాడా దిగలేదండి ఆ చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అసలు ఎలా ఉన్నాడు ఈ మనిషి ఒకటి రెండు రోజుల ఆరు రోజులు ఏ మానవుడు లేడు అక్కడ ముందుగానే చెప్పాడు ఎవరైనా ఆ కొండ సమీపానికి వచ్చారా దెబ్బకు చచ్చూరుకుంటారు ఎవ్వరు ఆ దరిదాపులకు రాకూడదు ముందుగానే చెప్తున్నాను తోడు ఎవరైనా తెచ్చుకుంటావేమో ఎవ్వరు రాకూడదు ఏ పశువు కూడా ఆ కొండ మీద నాకు కనబడకూడదు ఆరు రోజులైంది తిన్నాడా అన్నం భోజనం చేశాడా నీళ్లు తాగాడా లేదు ఆహారం లేదు నీళ్లు లేవు నిద్ర లేదు స్నానం లేదు ఒకటే ధ్యాస పిలిచినవాడు మాట్లాడేదాకా ఈ కొండను దిగి నేను కిందకు వెళ్ళను వెళ్ళను ఎంత పట్టుదల ఎంత పట్టుదల ఎంత పట్టుదల నాకు అనిపించింది దేవా నువ్వేగా పిలిచింది మాట్లాడుతాను నమ్ అని నమ్మకంగా నువ్వేగా రమ్మంది రమ్మన్నవాడు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మౌనం అయిపోయావు ఒకట రెండా ఏ ఆరు రోజుల దగ్గర దగ్గర ఆరు రోజులు మౌనం పాటించాడు అటు ఆయన సైలెంటు ఇటు ఈయన సైలెంటు ఆరు రోజులు వెయిట్ చేసి చేసి ఏడవ రోజు దేవుడు పిలిస్తే అక్కడ రాసింది యహో మహిమలో నుండి దేవుడు మాట్లాడితే ఆయన మహిమా మేఘంలోనికి వెళ్ళాడంట ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్తారా గట్టిగా చెప్పమన్నానుగా నేను బైబిల్ గ్రంథంలో ఏడుకి చాలా ప్రత్యేకత ఉంది ఏడు సంఘాలకి లేక ఆ తర్వాత ఏడు దీపస్తంభాలు తర్వాత ఏడు పండుగలు నీతిమంతుడు ఏడు సార్లు పడిగినా పడినా తిరిగి లెగుస్తాడు అని బైబిల్ని మనం చూస్తే ఏడు 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 అని ఏడుని ప్రత్యేకంగా హైలైట్ చేసి చూపిస్తాడు ఏడు రోజుల సృష్టి నువ్వు ఆరు రోజులు పనిచేయాలి ఏడో రోజు విశ్రాంతి తీసుకోవాలి ఆరు సంవత్సరాలు పంట వేయాలి ఏడవ సంవత్సరం పంట వేయకూడదు అని ఏడుని ప్రత్యేకంగా హైలైట్ చేసి మాట్లాడతాడు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏడుకు ఏమర్థం అంటే సంపూర్ణత ఏంటి ఏడుకి ఉన్న విలువ అంటే సంపూర్ణత సంపూర్ణత అర్థమైందా అందుకనే ఏడు సంఘాలు అంటే సంపూర్ణమైన క్రీస్తు సంఘాన్ని గురించి చెప్పడానికి ఏడు సంఖ్యను దేవుడు ఎన్నుకున్నాడు తర్వాత పరిపూర్ణమైన దేవుని సృష్టికి ఎన్ని రోజులు పట్టింది ఏడు నీతి మందులు ఏడు సార్లు పడిన తిరిగి ఎనిమిదోసారి పడితే తిరిగి లేక ఎనిమిదోసారి తిరిగి లే పడితే లేక పదోసారి పడితే తిరిగి లేక అక్కడ అది కాదు కాన్సెప్టు ఏడు సార్లు పడినా అంటే నీతిమంతుడు సంపూర్ణంగా కుప్పగోలిన అతనిలో నీతి ఉంటే పడిపోయిన వాడు అలా ఉండడు తిరిగి లేచి కూర్చుంటాడు లేచి నిలబడతాడు అంటే ఏడు అంటే సంపూర్ణత అంటే దేవుడు మోసైన కొండ మీదకు పిలిచి టెస్టు చేశాడు ఎన్ని రోజులు సంపూర్ణంగా ఎన్ని రోజులు ఏడు రోజులు టెస్ట్ చేశాడు సంపూర్ణంగా పరీక్షించాడు పరీక్షిస్తే పరీక్షలో నిగ్గు తేలాడు ఏం నిగ్గు నిగ్గుదేలాడు ఎదురెదురు చూశాడు దేవుని మాట కోసం ఆయన మాట్లాడితే గానీ నేను కొండ దిగి వెళ్ళను అని కాచుకు కూర్చున్నాడు దేవుని మాటలు తీసుకొని కానీ కొండ దిగలేదు ఆయన దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని చిత్తం కోసం కనిపెట్టే వాళ్ళు ఉన్నారు దేవా ఈ విషయంలో నన్ను ఏం చేయమంటావు వివాహ విషయంలో ఏ అబ్బాయిని చేసుకోవాలి మా అమ్మాయికి ఎవరినిచ్చి పెళ్లి చేయాలి మా అబ్బాయికి ఎవరినిచ్చి పెళ్లి చేయాలి ఒకటి ప్రభావ ఈ వ్యాపారం పెట్టాలని అనుకుంటున్నాం పెట్టొచ్చా పెట్టకూడదా అవునా ప్రభా ఈ స్థలం తీసుకోవాలని అనుకుంటున్నాం తీసుకోవచ్చా తీసుకోకూడదా దేవా ఇదిగో మరి ఈ ప్రాంతానికి సేవకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అసలు నా పట్ల నీకున్న ప్రణాళిక ఏంటి నన్ను ఎందుకు పిలిచావు నా పట్ల నీవు ఉద్దేశించిన ఉద్దేశాలు ఏంటి నాతో మాట్లాడు నాయన అని చాలామంది ఈ రోజుల్లో ప్రార్థనలు చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీకు దేవుని చిత్తం బయలుపడాలనే కోరిక ఉందా లేదా ఎంతమందికి ఉంది మీరు ప్రార్థనలు చేస్తున్నారా లేదా చాలా విషయం చాలా విషయాల కోసం దేవాయిదని చిత్తమా కాదా అని దేవుడి దగ్గర మీలో చాలా మంది కనిపెడుతున్నారు అయితే నేను చెప్పనా చాలామంది దేవుని చిత్తం కోసం కొండెక్కుతున్నారు ఇది ఏ కొండ ప్రార్థన కొండ దేవుని చిత్తం తెలుసుకోవాలని ఏకాంతంగా దేవుని దగ్గర కొద్ది రోజులు గడుపుతున్నారు అయితే దేవుడు కొంతమందితోనేమో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడిన మాటలను తీసుకొని వచ్చి వాళ్ళ జీవితాల్లో అనువయించుకొని అడుగులేస్తున్నారు ధన్యులైపోతున్నారు కొంతమందిని అసలు చూద్దాం ఏమో ఎంతో అయ్యగారు పట్టేందో చూద్దాం అని మౌనం అయిపోతే కొద్ది రోజులు కొండ మీద ఉండి ఖాళీ చేతులతో కిందకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చింది చేసే భక్తులు తయారైపోయారు ఈ రోజుల్లో దేవుని దగ్గర నిదుపు నిదానంతో మోకరించి కొద్ది రోజులు కనిపెట్టి స్పష్టంగా ఈ జీవితంలో దేవుని చిత్తమేంటో దేవుని సంకల్పం ఏంటో గుర్తించి అడుగులు వేసే వాళ్ళు తక్కువైపోయారు అవునంటారా కాదంటారా ఇప్పుడు టెక్నాలజీ ఏం టెక్నాలజీ మన భారతదేశంలో టూ జీనా ఫైవ్ జీనా ఫోర్ జీ బై ఫైవ్ జీ వస్తుంది స్పీడ్ స్పీడు ఉరకల తెస్తుంది టెక్నాలజీ అవునా మొన్న మధ్య ఏదో వీడియోలో చూశాను నేను ఫోర్ జీ ఏమో హలో అన్నారు త్రీ జీ హలో టూ జీ హలో తర్వాత వన్ జీ ఇంకో మాట మాట్లాడలేకపో ఫోర్ జీ వాడు ఇంకో రెండు మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు మనుషులు ఎలా తయారైపోయారంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి లేట్ మాకు కుదరదండి బాబు ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు లేట్ అవ్వకూడదు మాకు తొందరగా వచ్చేయాలి అవసరమైతే ఒక వంద రూపాయలు ఎక్కువగా తీసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ ఏంటి ఆ మధ్యలో అప్పట్లో ఊరికి ఎక్కడో ఒక చోట ఒక మూలం టిఫిన్ బండి ఉండేది ఫాస్ట్ ఫుడ్ బండి ఏదో ఉండేది ఇప్పుడు బజారు తెలిసింది కారణం ఏంది మనుషులు ఇంట్లో తింటాం తక్కువైపోయింది ఫాస్ట్ ఫుడ్ల మీద పడ్డారు మంచి కలెక్షన్ పెరిగింది ఇప్పుడు టీ టీకొట్ల దగ్గర చూడండి అసలు పుట్ట గొడుగులలాగా టీ కొట్లు ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్కి సంబంధించిన బండ్లు షాపులు అవునా కదా పెరిగిపోతున్నాయి ఎందుకు మనిషి స్పీడ్ అయిపోయాడు మంచిదే టెక్నాలజీ విషయంలో నువ్వు స్పీడ్ అవ్వు మంచిదే ఏదైనా ఒక వస్తువు కొనుక్కునే విషయంలో నువ్వు స్పీడ్ అవు స్పీడ్ స్పీడ్గా అయిపోవాలని ఆలోచించు మంచిదే అయితే దేవుని సంకల్పాన్ని తెలుసుకొని అడుగు వేయాలి అని అనుకున్న నీవు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలని అనుకుంటే కుదరదు కుదరదు నిదుపు నిదానం ఉండాలి ఓపికతో కనిపెట్టుకొని కాచుకు కూర్చునే మనసు ఉండాలి ఆ మనసు లేకుండా చాలామంది ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి ఏంటి స్పీడ్ స్పీడ్గా అయిపోవాలి స్పీడ్గా అయిపోవాలి చాలామంది ఇందాక నేను చెప్పాను కదా ఆ విషయాల కోసం ప్రార్థన చేస్తారు ఓకే అంటే ప్రార్థన చేస్తారు మన బాగా అలవాటు అయింది ఏంటి బైబిల్ తీయటం అవునా బైబిల్ తీయటం ఎందుకంటే తీగని ఏదో ఒక వచ్చిన వచ్చిద్ది తొందరగా ఏదో ఏదో మాట్లాడేస్తున్నాడు దేవుడు దాన్ని అర్థం చేసుకోవాలి అన్నట్లుగా ప్రభు నాతో మాట్లాడయ్యా నీకు స్తోత్రాలు తండీ నాయన అట్లా చెయ్యి ప్రభు అట్లా చేయి కాసేపు ఏదో ప్రార్థన చేస్తారా నీకు బైబిల్ చేస్తారు తీసేదను వాళ్ళకు అర్థం కాదు ఎందుకంటే దేవుడు మాట్లాడ్డా అక్కడ అక్కడ ఏదో శాపాలు ఉంటాయి ప్రవక్తల ప్రవచనాలు ఉంటాయి వాళ్ళకి అర్థం కాక జుట్టు పీక్కుని వాళ్ళు పక్కన వాళ్ళకి చూపిస్తారు అనయ్యా ఇదిగో వచ్చినావు మరి ప్రార్థన చేసి తీసాను ఏం అర్థం కావీ అన్ని చేపాలి ఆ గురించి అయ్యా ఇరసరాయలు గురించి ఇదేదో ఉంది ఏంటన్నాయి అంటే అన్నయ్య కూడా అన్నయ్య లాంటివాడే అక్కయ్య కూడా అక్కాయి లాంటిదే ఇది మనకేం తెలిసా అమ్మాయ పాస్ట్గా దగ్గరిపోదంపా మర్మాలు బయలుపరుస్తాడలి మా దగ్గరకు వస్తారు అన్న ఇదిగో ఇవి వచ్చినావు వచ్చిందన్న ప్రార్థన చేశాను దీనికి మీరు అర్థం చెప్పండి అంటారు ఏ విషయం ప్రార్థన చేసేవమ్మ అంటే ఇది పలానా విషయం అక్కడ చూస్తే ఏమి ఉండదు అస్సలు వాళ్ళకు సంబంధించినది ఏమీ ఉండదు ఏదో కాసేపు ప్రార్థన చేసేదానో తీయటమే ఎందుకంటే చేతిలో ఉందిగా షా మనకు తెలిసింది ఇది ఒకటే పాస్టర్లు చెప్పారు బైబిల్ తీసేస్తే దేవుడు మాట్లాడతాడు ప్రభు మాట్లాడు 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 ఇంక తీసిందంటే మాట్లాడు ఒక్కొక్కరు ఇంకా వింతగా ఉంటారు బైబిల్ తీయటం అని వేలు పెడతారంట ఏంటి కొంతమంది అయినా నయం ఒక అధ్యాయం అంతా చదువుకుంటారు అదొక లెక్క పట్టుదలతో నువ్వు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ఒకటి రోజులు కనిపెట్టి నువ్వు బైబిల్ తీసి చదవక లెక్క అట్లా కాకుండా తూతూ మంత్ర ప్రార్థన చేసి తీస్తే ఏం ఉపయోగం ఉంది దేవుడు కాదు మాట్లాడేది సాధారణడు ప్రత్యక్షం అవుతాడు అక్కడ ఇంకొకరు ఉన్నారు నాకు తెలిసినప్పుడు బైబిల్ తీయడం చేయబెట్టడం ఒక ఆయన అట్లనే ప్రభు బాధల్లో ఉన్నానయ్యా ఏం చేయమంటావయ్యా తట్టుకోలేకపోతున్నాను తండ్రి అని బైబిల్ తీసి చేయబెట్టాడు అంతటా యోధా వెళ్ళి గురి పెట్టుకొని చనిపోయానో చనిపోయాను ప్రభు చచ్చిపోమంటావయ్యా నువ్వు కూడా చచ్చిపోమంటున్నావా తండ్రి నేను నీ దగ్గరకు వచ్చేయాలా మళ్ళా మాట్లాడయ్యా అని బైబిల్ తీస్తే నీవు నువ్వు వెళ్ళి అలాగనే చేయము ప్రభు నన్ను కూడా అలా చేయమంటావా చేయబెట్టాడు ఏంటి చేయిబెట్టే చేయడు తర్వాత ప్రభు ఏంటి నైనా చచ్చిపోమంటున్నావు డౌట్గా ఉంది నాయన అంటే మళ్ళీ మూడోసారి ముచ్చటగా ఏంటి మనోళ్ళు ముచ్చటగా బైబిల్ ఒకసారి తీస్తారు అక్కడ చేపలు అవి ఉంటాయి లేదు లేదు ప్రభు ఇంకొకసారి అయ్యా కదా తండ్రి నీకు స్తోత్రం ఏముండదు ఉండదు ఒక్కొక్కళ్ళకైతే కొత్త నే పేపర్ వచ్చుద్ది కొత్త కొత్తనే వచ్చుద్ది మూడోసారి అయ్యారు ప్రార్థన చేసి ప్రభు లేదయ్యా మూడోసారి మాట్లాడయ్యా అని పెట్టాడు చేయి పెట్టాడు త్వరగా వెళ్ళి ఆ పని చేయమని వచ్చిందంట బైబిల్సి చర్చికి వచ్చేసాడు ఫాస్ట్ గారు ఏంది నన్ను దేవుడు వేసుకొని చచ్చిపోమంటున్నాడు వరే నాయనా దేవుడు కదా మాడు చెప్పింది సాతాను ఫాస్ట్ ఫాస్ట్గా దేవుడి దగ్గర నుంచి స్వరం అందుకోవాలనుకున్న నీళ్ళంటోడి దగ్గరికి సైతాన్ని కూడా స్వరం అందేది దేవుని స్వరం కాదు పెళ్ళైనా పెటాకులైనా ఉద్యోగమైనా సద్యోగమైనా చావైనా పిలుపైనా నువ్వు ఏ ఊరు వెళ్ళాలనుకున్నా ఎక్కడ చేయాలన్నా కాస్త ఓర్పుతో కనిపెట్టు కనిపెట్టు అని రోజులు టైం ఏడు ఉంది బ్రదరు మాకు స్పీడు స్పీడుగా అయిపోవాలి ఏంటి స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా అయిపోవాలి కాదు కాదు జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉన్నాయి అవునా మందు తాగొచ్చా తాగకూడదా దానికోసం ప్రభు మందు తక్కువమంటావా తాగొద్దంటావా అని వాడకూడదు తర్వాత వ్యభిచార సంబంధమైన విషయాలు అబద్ధం విషయాలు ఇవా ఇలాంటివన్నీ బోల్డ్ బైబుల్లో ఉన్నాయి వాటి గురించి మనం అడగాల్సిన అవసరం లేదు స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి అయితే మన దైనందిన జీవితంలో మనం అడుగులు వేసేటప్పుడు మనం ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా బ్రతకాలి ఏ వస్తువు తీసుకోవాలి ఏ స్థలం తీసుకోవాలి ఎవరిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలి ఏ ప్రాంతానికి సేవకు వెళ్ళాలి అసలు నీ పట్ల ఉన్న దేవుని ప్రణాళిక ఏంటి అనేది తెలుసుకునే విషయంలో మాత్రం స్పష్టంగా నువ్వు కనిపెట్టాలి కనిపెట్టాలి అది ఎన్ని రోజులైనా కానీ నువ్వు దేవుని స్వరం పొందుకొని బయటకు రావాలి దేవుని స్వరం పొందుకోకుండా నువ్వు బయటకు వస్తే ఏదో చేస్తావు ఏదో అనుభవిస్తావు కానీ సంపూర్ణమైన ఆనందం నీకు రాదు సంపూర్ణమైన పని నీ ద్వారా జరగదు గాక జరగదు ఒకసారి స్తోత్రం చెప్తారా గట్టిగా చెప్తారా ఈ రోజులో ఆ ఓపిక ఎవ్వరికీ లేదండి అస్సలు 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 కనపడట్లా షార్ట్ కట్లో అయిపోవాలి కొంతమంది మా దగ్గరకు వచ్చి అంటారు పాష గారు ప్రార్థన చేయండి గారు మరి ఆ సంబంధం దేవుని చిత్తమో కాదు అడగండి అని మా మా మీద వేస్తున్నారు భారాలు మేము కాదు ఎవరికి వాళ్ళే చేసుకోవాలి ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకొని కనిపెట్టుకొని ఒకట రెండో మూడో ఆయన నోరు తెరిచి మాట్లాడిన దాకా నువ్వు కనిపెట్టుకొని సమాధానం పొందుకొని వెళ్ళాలి ఆయన చిత్తం చేస్తే మనకు మంచి జరుగుద్దా చెడు జరిగిద్దా మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము ఈరోజు మన దైనందిన జీవితాల్లో ఏ అడుగులు వేయాలో ఆయన దగ్గర కనిపెట్టి ఆయన చిత్తం తెలుసుకొని మనం అడుగులు ముందుకేస్తే ధన్యులం అయిపోతాం నేను సేవలోకి వచ్చిన కొత్తలు అంటే సెల్ ఫోన్ షాప్లో మెకానిక్గా చేస్తున్నాను ఆ పని మానేసి దేవుని కోసం బ్రతకాలని సేవలనుకొచ్చా అలా పరిచర్యలో కొనసాగుతున్న క్రమంలో శాలెమన్న ద్వారా దేవుణ్ణి నాతో మాట్లాడాడు బైబిల్ గ్రంథంలో ఒక వచనాన్ని చూపించి మీ పిలుపును మీ ఏర్పాటును తెలుసుకునే విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి అని ఆ వచనాన్ని చూపిస్తే నేను ఇప్పుడు దేవుని వచ్చాను మరి దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు ఏ పని నేను చేయాలి ఇప్పుడు ఇక్కడ అని తెలుసుకోవాలని ఆశపడ్డాను ఎట్లనే ఇందాక చెప్పానుక షార్ట్కట్లో బైబుల్ తీయడం రకరకాల తిప్పలు పడ్డాను కానీ నాకు సరైన ఆన్సర్ దొరకలే అసలు ఇవన్నీ కాదు అని ఒకరోజు అప్పుడు ఈ మందిరం ఏమీ లేదు పాతిక సెంట్రల్ మందిరం అది ఒక్కటే ఉంది బలిపీఠం అంటే ఆ బలిపీఠం పక్కన మోకరించా మోకరించి కూర్చొని ప్రభువా అసలు నువ్వు నన్ను ఎందుకు పిలిచావు ప్రజెంట్ ఇప్పుడు నేను చేయాల్సిన కర్తవ్యం ఏంటి నా పిలిపేంటి నాతో మాట్లాడు ఇప్పుడు దాకా రకరకాలుగా ట్రై చేశాను కానీ నాకు సరిగ్గా క్లారిటీగా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నాతో మాట్లాడు ప్రభువా అని కూర్చొని ఒక్క తీర్మానం చేశా ప్రభువా నువ్వు బైబిల్లోనో ఇంకొక విధంగా ఇంకొక విధంగా మార్మికంగా మాట్లాడితే అర్థం చేసుకునే అంత వయసు నాకు లేదు అంత ఆత్మీయ అంతస్తు నాకు రాలేదు మాట్లాడితే స్వరం ద్వారా మాట్లాడు లేకపోతే నేను ప్రార్థనలో ఉండగా నన్ను ఎందుకు పిలిచావో నాకు చూపించు ఈ రెండింటి ద్వారానే నువ్వు నాతో మాట్లాడు ఇంకా వేరే వేరే విధాలుగా నువ్వు మాట్లాడితే నన్ను అర్థం చేసుకోలేను ప్రవ్వ అంత వయసు నాకు లేదు ఇలా ప్రార్థన చేయడం తప్పైతే నన్ను క్షమించయ్యా నేను అడుగుతున్నాను అయితే ఒకటి నువ్వు నాకు ఏ విషయమో చెప్పిన నేను మోకాళ్ళ మీద నుంచి లేగవను అనే మాట అన్న అన్న తరువాత వణుకు స్టార్ట్ అయింది ఎప్పుడుకు మాట్లాడతాడో ఆయన ఈ రోజులో మాట్లాడతాడో మాట్లాడడో అప్పటికి మన ప్రార్థన ఎంత అప్పటి కాలంలో గంటన్నర రెండు గంటలు భక్తుల జీవితాలు చూస్తేనేమో రోజులు రోజులు దేవుని చిత్తం కోసం కనిపెట్టిన అనుభవాలు ఉన్నాయి పొరపాటు నీ మాట అన్నానే ఇప్పుడు దేవా నువ్వు మాట్లాడిన దాకా నేను లెగవని అన్నాను ఆయన టెస్ట్ చేద్దామని ఒక రెండు రోజులు దాకా మౌనమైతే దానిలాగా ఇరవై ఒక్క రోజులు మోకాళ్ళ మీద ప్రార్థన చేసే పట్టుదల నాకుందా అన్నీ అన్నీ వచ్చేస్తున్నాయి ఇక శరీరం అంది చూసామని మోకమా నీకు అంత సినిమా లేదు అంత పట్టుదల లేదు నువ్వేంటి ఆయన దాకా ప్రార్థనలో నుంచి లెగవకుండా ఉండడం ఏంటి లే అంత అవన్నీ జరగవులే అని నాకు అవిశ్వాసం వచ్చేస్తుంది నిజమే కదా ఇప్పుడు కూర్చొని నువ్వు మాట్లాడిందాక నేను లెగవను నువ్వు మాట్లాడితేనే లెగుస్తాను అనాలంటే ఎంత ధైర్యం ఉండాలి గుండెలో అవునా ఆకలి అవుతుంటుంది ఇక అన్ని రకాల కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి సరే ఏది ఏమైనా ప్రభా సేవకు వచ్చాను కాబట్టి నన్ను నాతో మాట్లాడాను నువ్వు నాకు బయలుపరిస్తేనే నేను లెగిస్తా లేకపోతే నేను లేగాను అయ్యా ఇదిగో నీ చిత్తం తెలుసుకునే విషయంలో నేను ఈ తీర్మానం తీసుకున్నాను కానీ నీ చిత్తం బయలుపడేదాకా నేను మోకాళ్ళ మీద ఉంటాను అనే నమ్మకం మాత్రం నాకు లేదు పరిశుద్ధాత్ముడా నువ్వు నాకు సహాయం చేయి తండ్రి చిత్తం ఏంటో తెలుసుకునేందుకు నాకు శక్తినివ్వు నిగ్రహాన్ని ఇవ్వు అభిషేకాన్నివ్వు బలాన్ని భక్తుల మీద ఉండి పనిచేసిన ఆ పట్టుదల కలిగిన ఆత్మగా నా మీదకు దిగిరా తెలిసి తెలియక కూర్చున్నా మోకరించా స్థుతిస్తా ఉన్నా ఇంకే ప్రార్థన లేదు నా మదిలో అది జయప్రభ ఇది జయప్రభ అలా ప్రభా ఇలా ప్రభా ఏమి లేదు ప్రభా ఎందుకు పిలిచావు నీకు స్తోత్రమయ్యా మాట్లాడుతుండ్రి మాట్లాడయ్యా నా పట్ల నీ ప్రణాళిక ఏంటి నన్ను ఎందుకు పుట్టించావు నేనేం చేయాలి ఇప్పుడు ఎందుకు ఏర్పరచుకున్నావు నా పట్ల నీ ప్రణాళిక అంటే మాట్లాడు నీకు స్తోత్రాలు ఇంక ఇంతే ఇంకో లేదు దగ్గర దగ్గరగా ఒక నలభై నలభై ఐదు నిమిషాలు గడిచింది నలభై ఐదు నిమిషాలు గడిచిన తర్వాత నేను మోకాళ్ళ మీదనే ఉన్నాను నేనేం నిద్రపోలేదు మోకాళ్ళ మీదనే ఉన్నాను కనులు మూసుకొని ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను నా కనులు ముందుకి ఒక స్వప్నం కనబడుతూ ఉంది అందులో ఏం కనబడుతుందంటే నాకు శుక్రవారం ప్రజలందరూ వచ్చారు ఇలానే అప్పుడు సౌండ్ సిస్టమ్ పరిచర్య చేస్తున్నాను నేను ఆ వైర్లు అవి పెట్టుకుంటూ మైక్లు అవి సెట్ చేస్తూ ఉన్నాను అన్న వాళ్ళు నడిపించేశారు కిరణ్ అన్న దావిదన్న వాళ్ళన్ని పాటలు అవి పాడి ఇక పాస్టర్ గారి కోసం ఎదురు చూస్తున్నారు ఒకసారి స్తోత్రం చెప్తారా గట్టిగా చెప్పండి శాలేమన్న కోసం ఎదురు చూస్తుంటే అన్న బలిపిఠం మీద కూడా వచ్చాడు నేను మైక్లు అవి సెట్ చేసి ఇక అన్న వచ్చాడు చాలా ఎలక్ట్గా ఉండాలి ఎక్కడ ఏ తేడా రాకూడదని చెప్పి అక్కడ నుంచి చూస్తూ ఉన్నాను దావీదన్న శాలేమన్న దగ్గరికి వచ్చి ఇక అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి పాస్టర్ గారు ఇక వాక్యం చెప్పడమే అన్నాడు ఆ పక్కనే నేను కూర్చొని ఉన్నా అన్న ఆ సౌండ్ సిస్టమ్ చూడటానికి పక్కన చెకప్ కోసం కూర్చొని ఉన్నా అన్నాడు ఆహా ఇంకా అన్ని కార్యక్రమాలు అయిపోయినాయా ఇంక వాక్యం చెప్పడమేనా ఓకే అలా అయితే అశోక్ వాక్యం చెప్తాను అంటున్నాడు ఆ భారంతో ఉన్నాడు అతను పని చేయాలి దేవుని కోసం అనుకుంటున్నాడు ఈ వారం అతను చెప్పమని అన్నాడు ఇదంతా ఎక్కడ జరుగుతుంది నిదర్లో కాదు మీరు పొరపాటును కూడా అలా అనుకో మాకండి మోకాళ్ళ మీదనే ఉన్నాను నేను స్థుతిస్తూ ఉన్నాను దేవుని నాకు చూపిస్తున్నాడు అని చెప్పమని అన్నాడు చెప్పగానే నా గుండె వేగం బరువైపోయింది ఇప్పుడు ఈ ప్రజలకు అందించడానికి ఏ సందేశం ఉందబ్బా నా దగ్గర అసలు మైకి తీసుకుంటూ నిలబడి మాట్లాడతానా గడగడ వనికి పడిపోతానేమో చెప్దామా వద్దా అవకాశం వచ్చింది పోతే మళ్ళీ రాదేమో దేవుడిచ్చిన అవకాశం పోగొట్టుకుంటే మరలా ఇక దొరకదేమో ఎట్లా ఎట్లా అన్నా దైవదన్నా ఈసారి వారం చెప్తాలే అన్నా అని అన్నాను నా స్తోత్రాలు నాకు వినపడుతున్నాయి ఎక్కడున్నానని చూస్తే మీద ఉన్నాను నాకు అర్థమైపోయింది దేవుడు కొంతకాలం నన్ను బోధకుడిగా తన పరిచర్య చేయడానికి పిలిచాడు అని చెప్పి ఆ కసి పట్టుదల మనకు ఉండాలి ఏదో నేను పెద్ద ఏదో మేధావిని అని చెప్పట్లేదు మళ్ళా ఏదో జస్ట్ నా జీవితంలో చిన్న అనుభవాన్ని చెప్తున్నాను భక్తులు ఇంకా గొప్ప అనుభవాలు ఉన్నాయి ఏమండి ఇప్పుడు మీరు కూడా మోకరించి నాతో మాట్లాడాయా అని చెప్పి అలా కూర్చొని మాట్లాడు అని మీకు పట్టుదల ఉండి మీరు అన్ని పరిస్థితులను అనుకూలపరుచుకొని కుటుంబ బాధ్యతలు చక్కబెట్టుకొని భార్య బిడ్డల బాధ్యతలు చక్కబెట్టుకొని అవసరమైతే ఒక ఏడు రోజులు పది రోజులు మీరు పక్కకెళ్ళినా ఏ ఇబ్బంది లేకుండా అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని కనుక మీరు అలా కూర్చోగలిగితే ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడి తీరుతాడు మళ్ళీ ఏడు రోజులంటే ఏడో రోజును నాతో మాట్లాడాల్సిందే అని హద్దురాయి ఏమైనా బెట్ట మాకు మోసే ఏమన్నా పెట్టుకున్నాడు ఏడో రోజు నువ్వు మాట్లాడాల్సిందే అని నువ్వు మాట్లాడిన దాకా నేను కొండ దిగును అదే ఆయన తీర్మానం అవునా కదా ముప్ప గంట దాకా అశోక్ బ్రదర్ చెప్పాడు ముహూర్తం బాగుంటుందంట ముప్పై గంట ఆ టైంలో నలభై ఐదు నిమిషాలకి దేవుడు మాట్లాడే అవకాశం ఉందంట అని ప్రార్థన చేసుకుంటే ఇంక పది నిమిషాలు స్తోత్రం స్తోత్రం ఇంక ఐదు నిమిషాలు స్తోత్రం స్తోత్రం ఇంక రెండు నిమిషాలు ఇంక టైం చుట్టమే జరిపోయింది ఇంకేముంటుంది అక్కడ అవునా నలభై ఐదు నిమిషాలు కాదు ఏడు రోజులు కాదు ఆయన మాట్లాడాలనుకుంటే నిమిషంలో మాట్లాడతాడు ఆయన చిత్తం ఆయన ఇష్టం అండి ఆయన నోరు తెరిచి మాట్లాడతాడు ఎప్పుడు మాట్లాడినా విని ఓర్పుగా కనిపెట్టి దాన్ని తీసుకుని అడుగులు వేసే మనస్సు మనకుండాలి ఆ పట్టుదల కలిగిన వాళ్ళ కోసం దేవుడు ఎదురెదురు చూస్తున్నాడు గట్టిగా స్తోత్రం చెప్తారా ఒకసారి నేను చెప్పిన ఇప్పటికీ కూడా చాలామంది సేవకు వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు అసలు ఎందుకు పిలువబడ్డారో ఒక స్పష్టత లేదు ఒక క్లారిటీ లేదు గాలికి కొట్టినట్లుగా కొట్టేస్తా ఉన్నారు అభిషేకించబడ్డ వాళ్ళల్లో కూడా కొంతమందికి వాళ్ళని అసలు ఎందుకు పిలిచాడు నేను బోధకున్నా సువార్చికున్నా కాపరిన ప్రవక్తన అపలో అపోస్తులున్నా ఎందుకు పిలిచాడు దేవుడు నన్ను ఏదో ఓడి చేసేసుకుంటా పోదాం అలా ఏ దొరికితే అది పట్టేసుకుందాం ఏంటి ఏ దొరికితే అది పట్టేసుకుందాం ఒక స్పష్టత అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఊరకున కూర్చొని బైబుల్ అట్లా తీసేస్తే లాటరీ టికెట్ లాగా వచ్చేస్తుందా రెండు మూడు నిమిషాలు అయ్యే పని కాదు అమ్మో ఆయన దగ్గర కూర్చొని ఆయన ఎందుకు పిలిచాడో అది తెలుసుకోవాలంటే రోజులు పట్టవచ్చు నెలలో పట్టవచ్చు గంటలో పట్టవచ్చు రెండు నిమిషాలు పట్టవచ్చు అంత పట్టుదల ఎవరికి ఉందండి ఇక్కడ ఉందా ఎవరికి వాళ్ళు స్వపరీక్ష చేసుకోవాలి ఎవరికి వాళ్ళు విమర్శించుకోవాలి ఈరోజు దైవ సేవ చేయాలని మీరందరూ కంకణం కట్టుకొని వచ్చారు ప్రతి అడుగులో ఆయన చిత్తం తెలుసుకుని అడుగులు వేస్తే మీ జీవితాలు నా జీవితాలు మనందరి జీవితాలు ఫలిస్తాయి వ్యర్థంగా మన జీవితాలు ముగించబడవు ముగించబడవు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి ఆ కసి ఆ పట్టుదల ఆ రంది లేదు ఇందాక నేను చెప్పాను చూడండి నేను ప్రార్థన చేసుకున్నాను అని అప్పటికి ఇంకా నేను అభిషేకం పొందల అప్పటికి అభిషేకం పొందల ఓ పరిచారకుడిగా ఉన్నానంతే అయితే పని మానేశాను కదా ఏం చేయమంటావు ప్రభు అంటే నువ్వు బోధకుడుగా ఈ సంఘంలో కొనసాగాలి అపోస్తులు కనుక అపోస్తులు ఆది ఆదిమ సంఘంలో పౌలు బర్నభ ప్రవక్తులుగాను బోధకులుగాను ఉండి ముందే వాళ్ళు ప్రవక్తులుగా బోధకులుగా ఉన్నారు ఆ విధంగా అభిషేకించబడక ముందు దేవుని చిత్తం కోసం కాచుకుంచుంటే దేవుడు మాట్లాడాడు ఆ తర్వాత కొద్ది రోజులు కొనసాగిన తర్వాత ప్రతిష్ఠించి కొంతకాలం ఉపకాపరిగా ఈ సంఘంలో ఉండేటట్లుగా చేసి ఆ తర్వాత మరొక ప్రాంతంలో ద్వారాలు తెరిచి ఈరోజు కాపరిగా నా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అది ఆయన ఆయనకే మహిమ అయితే ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి నన్ను ఓ భక్తుడు అన్నాడు నీవు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ప్రయాసపడినా ఎంతో కొంత పని నీ ద్వారా జరిగిద్ది సేవకుల గురించి చెప్తున్నాను సేవ గురించి మాట్లాడుతున్నాను నువ్వు దేవుని కోసం బ్రతకాలని తిప్పులు పడి ఎక్కడికి వెళ్ళినా ఎంతో కొంత పని జరిగిద్ది అయితే దేవుని చిత్తం ఏదో తెలుసుకుని అక్కడికి గనక వెళ్ళావా వందకి వంద శాతం జరిగిద్ది పని శాతం జరిగిద్ది పని నువ్వు ఇంకెక్కడికి పోయినా ఎంతో కొంత జరిగిద్ది పని ఏదో ఒకటి చేస్తావు అంత ఎంతో చేస్తావు అయితే ఆయన పిలుపు గనక తెలుసుకొని వెళ్తే వందకి వంద శాతం జరిగి అంతే దేవునికి మహిమగలుగునుగాక హలలుయాలుయా పట్టుదల మనకు ఉండాలండి మీకు ఉండాలి నాకు ఉండాలి అందరం ఆయన వాక్కు కోసం కాచుకు కూర్చోవాలి ఏ విషయం కోసమైనా ఒక స్పష్టత ఆయన నోరు తెరిచి మాట్లాడిన దాకా కదలకూడదు అవసరమైతే టైం పోని నీకంటే ముందున్నోళ్ళు వెళ్ళిపోని నీకంటే ముందు చిన్న వయసు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి నీకంటే ముందు వెనకొచ్చిన వాళ్ళు ముందుకు ఇంకా నీకు దేవుని స్వరం రాలేదని నీ వీళ్ళని చూసి పరిగెత్తు మాకు ఎటు అటు ఏది పడితే తెంచుకో మాకు అందరు వెళ్ళిపోతున్నారు అందరు వెళ్ళిపోతున్నారు నేను ఎందుకు ఇలా అయిపోయాను కాదు ఆయన దగ్గర కూర్చో కాచు కనిపెట్టు నీకంటే వెనకొచ్చిన వాళ్ళు నువ్వు ఇక్కడే ఉంటావు వాళ్ళు పదడుగులు ముందుకెళ్ళి ఉంటారు అయితే నువ్వు దేవుని చిత్తం తెలుసుకుని వేసే ఒక్కడుగు ఉంటుంది చూడు వాళ్ళు పదడుగులు వేస్తే నువ్వు వేసే ఆ ఒక్కడుగు అడుగులతో సమానంగా నా దేవుడు మార్చి తీరుచాడు ఆ ఓర్పు మోషే దగ్గర మనకు కనబడుతుంది కొండెక్కడు ఆరు రోజులు దిగలేదండి నాకు ఆశ్చర్యం వేసింది అక్కడ ఆగిపోయాను నేను అక్కడ పరిస్థితులన్నీ ఊహించుకుంటున్నాను పలకరించి వాళ్ళు లేరు ఆహారం లేదు నీళ్లు లేవు క్రూర మృగాలు విషసర్పాల దాడులు చీకటి ఎవ్వరు లేరు అసలు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు మండుతున్న గుండెతో ఉన్నాడు అక్కడ మోషే ఎలా ఉన్నాడు మండే గుండెతో ఉన్నాడు వెళ్ళాలి వాక్కు తేవాలి ప్రజలకు అందించాలి ఆయన మాట్లాడాలి మాట్లాడిన విధించి ప్రజలకు అప్పు చెప్పాలి ఒక మండుతున్న గుండెలాగా అక్కడ ఉన్నాడు ఆ మండే గుండెతో ఉన్న ఆ మనిషి వెనక్కి తిరగలేదు ఈరోజు చాలామంది అడుగేస్తున్నారు ముందుకెళ్తున్నారు తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తున్నారు ఏమీ పని కాలేదు ఏమి సిగ్నల్స్ రావట్లేదు ఏ సౌండ్ లేదు ఏమీ కనపడట్లేదు ఏం చేస్తున్నారు కొండ వదిలేసి పక్కకు వచ్చేస్తున్నారు ఈ అనుభవాన్ని మనం సాధన చేద్దాం మీ పిలుపు గురించి మీ ఏర్పాటు గురించి ఏంటో తెలుసుకునేంత వరకు నువ్వు ఎటుబడితే అటు వెళ్ళ మాకు ఎందుకు ఏం ప్రయోజనం ఉంటుంది ఏమన్నా జరిగిద్దా జరిగినా ఎంతో కొంత ఏదో నీ ఆత్మానందం పరమానందం కోసం ఏదో చేస్తుంటాం అంతే ప్రభునందు మన ప్రయాసం అర్థం కాదన్నట్టుగా ఆయన కోసం ఏదైనా చేస్తే ఫలింపు ఇవ్వకుండా ఉండలేడు ఎంతో కొంత జరిగిద్ది అయితే ఆయన చిత్తంలో అడిగేస్తే అద్భుతం చూస్తాం అంతే చేమాలో హలోయ లేట్ అవుతుంది జీవితంలో కొన్ని ఇంకా ఏం అర్థం కావట్లేదు అర్థం కావట్లేదని వేటికి పడితే వాటికి దేనికి పడితే వాటికి లొంగిపోయి దేవునికి వేరుగా ఉన్న మార్గాలు ఎంచుకున్నాం అయిపోద్ది పని తొందరగానే ఇది నువ్వు షార్ట్కట్లో పొందేసేయచ్చు కానీ సుఖం అనుభవిస్తావా సంతోషంగా ఉంటావా ఆనందంగా బ్రతుకుతావా లేదు సంతోషం సమాధానం నెమ్మది ఉండదు ఆయన చిత్తం చొప్పున అడిగేసేవాడే నెమ్మది సంతోషం సమాధానాన్ని పొందుకుంటాడు దేవునికి మహిమ గలుగును గాక హలూయ్య ఇప్పుడు ఒక ఏడు చూసుకున్నాం కదా అవునా ఏడు అంటే మళ్ళీ ఏడు అని అక్షరార్థంగా తీసుకుమాకండి సంపూర్ణత ఇక్కడ ఒక సంపూర్ణతను చూసాం మరొకటి చూద్దామా ఒకసారి రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం నలభై మూడవ వచ్చిన రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై మూడవ వచ్చిన చదువుతాను తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా ఏడు మార్లు పోయి చూడమని చెప్పాను ఎన్ని మార్లు ఏడుమారులు ఏడవమారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కున్నదనేను అప్పుడు ఏలియా నీవు అహబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆటంకపడ ఆపకునున్నట్లు నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పుమని వాణ్ణి పంపాను దేవునికి మహిమ గాక చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా ఇక్కడ మరొక ఏడు మనకు కనబడుతుంది వర్షం కోసం అప్పటిదాకా మూడున్నర సంవత్సరాలు ఏమో వర్షం పడకూడదని ఆసక్తితో యాకబు రాసిన పత్రికలు యాక భక్తుడు చెప్తాడు ప్రవచించిన ప్రవచనం నెరవేర్చబడడానికేమో మూడున్నర సంవత్సర దగ్గర దగ్గర మూడున్నర సంవత్సరాలు పట్టుదలతో ఆసక్తిగా ప్రార్థన చేశాడు ఇక వర్షం కురవాలి భూమి మీదకి రావాలి సమయం ఆసన్నమైంది దేవుని చిత్తమైంది ఇక పోయి కొండ మీద ప్రార్థనలో ఉన్నాడు అంటే ఒక ప్రదేశానికి వెళ్ళి మోకరించి తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని మొరు పెడుతున్నాడు దేవా వర్షాన్ని పంపం ఇప్పటిదాకా ఈ మూడున్నర సంవత్సరాలు ప్రజలు అనుభవించిన కష్ట నష్టాలు ఇక వాళ్ళకి చాలయ్యా వర్షాన్ని పంపయ్యా వర్షాన్ని పంపయ్యా నీకు స్తోత్రాలు తండ్రి అని ఎంతసేపు ప్రార్థన చేశాడు అదివల్ల ఎంతసేపు మర్ర పెట్టాడు ఏలి భక్తుడు ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఏ సునామలో ఏ సునామం కాదుగా అప్పుడు యహోవా పేరెట్టు అడుగుతున్నాం తండ్రి అని శిష్యుడిని వెళ్ళి చూడునైనా ఏవైనా దేవుడు కదిలాడేమో అంటే శిష్యుడు వెళ్ళి చూశాడు ఆ వైపుగా చూస్తే ఏ అలికిడి లేదు ఏ సౌండ్ లేదు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు గురువుగారు ఏమి స్పందన లేదండి ఎలా ఉందో అలానే ఉన్నాయి నీళ్ళు అవునా ఇప్పుడు ఏం చేస్తామంటే నేను ప్రార్థనలో ఉంటాను నేను చెప్పినప్పుడల్లా నువ్వు వెళ్ళి చూస్తూ ఉండని ఏడు సార్లు పంపించాడంట అక్కడికి ఎన్నిసార్లు ఏడు సార్లు మొదటిసారి సమాధానం రాలా రెండోసారి సమాధానం రాల మూడోసారి సమాధానం రాలా నాలుగోసారి సమాధానం రాలా ఐదు ఆరు ఏడోసారి ప్రార్థన చేసి ఇప్పుడు వెళ్ళన్నాడు అరచేయి అంత మేఘం ఎంత అరచే అంత మేఘం గురువుగారు నీళ్ళల్లో నుంచి పైకి వెళ్తుందంటే ఆ యొక్క వెళ్ళం అది చూడండి ఎంత మేఘం పైన చిన్న మేఘం ఎక్కడి నుంచి వెళ్తుందంట నీళ్ళల్లో నుండి పైకి లేచింది శిష్యుడు వచ్చి చెప్పాడు ఇక ఏలి అంటాడు అహబుడ్ని రథం సిద్ధపరచుకొని వర్షపు తాకిడిలో తడిచిపోకుండా త్వర త్వరగా వెళ్ళిపోవడానికి రథం సిద్ధ సిద్ధపరచుకొని వెళ్ళమని చెప్పుపో అంటే ఏం జరిగిందో మీ అందరికీ బాగా తెలుసు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడండి ఎన్నిసార్లు ఏడు సార్లు ఏడు అంటే చెప్పండి ఏడు అంటే సంపూర్ణమైన ప్రార్థన ఒక విషయం కోసం కూర్చున్నాడు తాడో పేడో తేలిందాక లెగవకూడదు ఇందాక ఏ విషయం మాట్లాడుకున్నామంటే మనం ఆయన చిత్తం తెలుసుకునే విషయంలో ఆయన మాట్లాడే విషయంలో ఏముండాలి పట్టుదల ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయం కోసం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో దేవా పలానా విషయంలో కార్యం జరిగించు పలానా వ్యక్తిని సంధించి మార్చు పలానా రోగాన్ని తొలగించు ప్రభు అట్లా ఇట్లా అని చెప్పి మనం ఏదైనా ఒక విషయాన్ని టార్గెట్గా పెట్టుకొని ఒకటే మాదిరిగా ప్రార్థన చేస్తూనే ఉండాలి సమాధానం రావట్లేదు అంటే ప్రార్థన ఇంకా పెరుగుతూనే ఉండాలి ప్రార్థన పెరుగుతూనే ఉండాలి కానీ ప్రార్థన ఆగిపోదు విచిత్రం ఏంటంటే ప్రార్థనకి ఏదైనా సమాధానం కనబడుతుంటే మన వాళ్ళు గట్టిగా ప్రార్థన చేస్తారు సమాధానం కనపడట్లేదంటే ఏమి కనపడలేదు ఏ సమాధానం లేదు అని లేచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అవునా కానీ ఇక్కడ భక్తుల అనుభవాలు మనం చూస్తే బ్రదర్ ఎంటున్నావా వింటున్నావు కదా పని అయ్యేంత వరకు పట్టుదల వదలలేదు ఒక్కటేనండి ఏదైనా ఒక విషయం కోసం మనం ప్రార్థనలో కూర్చున్నాము అంటే రెండు జరగాలి ఒకటి మనం చేసే ప్రార్థన విని దేవుడు అక్కడ కార్యమైనా జరిగించాలి లేకపోతే వినండి జాగ్రత్తగా లేకపోతే ఆ ప్రార్థన నువ్వు ఇంకా అని అయినా చెప్పాలి ఇదేంటి ఇలా కూడా ఉంటుందా ఇలా కూడా జరుగుద్దా జరిగిద్ది ఒకటి పనైనా జరగాలి పని జరిగేంత వరకు నువ్వు మొండిగా ప్రార్థన చేస్తూనే ఉండాలి సంపూర్ణమైన ప్రార్థన చేస్తూనే ఉండాలి ఉండాలి లేదు దానికి దేవుడు జవాబుగా మాట్లాడినైనా మాట్లాడాలి ఇది ఎక్కడ కనపడింది మనకి సమయంలో మొదటి గ్రంథము పదహారవ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే సౌలు తేడా పడతాడు ఒకటికి రెండుసార్లు దేవునికి వ్యతిరేకంగా సౌలు అడుగులేస్తూ ఉంటే దేవునికి కోపం వచ్చేస్తుంది దేవుడు బాధపడతాడు ఈ సౌలుని ఎందుకు ఇస్రాయలీ మీదగా రాజుగా నేను అభిషేకించానని దేవుడు సంతాపపడతాడు బాధపడతాడు ఇలా వరసమిట్టి వరుస వరస వరుస తర్వాత ఒకదాని వెంట ఒకదాని వెంట ఈ సౌలు తప్పు మీద తప్పు చేస్తున్నాడు సమయలేమో ప్రవక్త గనక రాజు కోసం ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాడు తప్పు చేసినప్పుడల్లా కూర్చుని అయ్యా క్షమించయ్యా తెలియనివాడయ్యా అంత జ్ఞానం లేదయ్యా దయతో క్షమించు నీ ప్రజల మీద అధికారిగా నువ్వు ఎన్నుకున్నావయ్యా నువ్వు కోప్పటితే ఏమైపోతాడయ్యా కనికరించుదండి దయచూపు ప్రభు జాని చూపయ్యా క్షమించయ్యా క్షమించయ్యా అని సౌలు తేడాబడ్డ ప్రతిసారి సమయలు ప్రార్థన చేస్తంటే సమయలు ప్రార్థన ఆలకించి సౌలును క్షమిస్తాడు దేవుడు ఏం చేస్తాడు సమీలు ప్రార్థన ఆలకించి సౌలును దేవుడు క్షమిస్తాడు మీరు రాజుల చరిత్రను గమనించుకోండి రాజు గనక తప్పు చేశాడా ఆ రాజు చేసిన తప్పుకి శిక్షగా దేవుడు ఇస్రాయేలీ బానిసలుగా అప్పచెప్తాడు అవునా మీరు చరిత్ర అంతా గమనించండి రాజు తప్పు చేయడం వేరే రాజ్యం వచ్చి వీళ్ళ మీద దాడి చేసి బానిసలుగా దేశకి వెళ్ళటం కానీ సౌలు ఒకటికి రెండు సార్లు తప్పు చేసిన బానిసత్వానికి ఎందుకు అప్పగించలేదు తెలుసా దేవునికి కోపం వస్తుంది మండిపోతుంది కానీ మధ్యలో ఈ సౌమ్యలు అడ్డుపడుతున్నాడు అయ్యా క్షమించయ్యా తెలియదని ఏడుస్తున్నాడు ఏం చేస్తున్నాడు మాములుగా మర్రపెట్టడం కాదు దుఃఖాక్రాంతిడై ఏడుస్తున్నాడు అయ్యా అయ్యా వదిలిపెట్టయ్యా క్షమించయ్యా నేను చెప్పిన నీ భర్త కోసం పిల్లల కోసం కుటుంబీకుల కోసం వాళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నా ఇంకా శాపం రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా నువ్వు పడుతున్నావు నిన్ను బట్టి వాళ్ళని వదిలిపెట్టాడు దేవుడు ఏదో మంచి వాళ్ళని కాదు నువ్వు అడ్డుపడుతున్నావు అయ్యా క్షమించాయ ప్రతిరోజు అయ్యా నా కుటుంబం పాపాలు క్షమించాయి అంటున్నావే అడ్డుపడుతున్నావే దానికోసం వదిలేస్తున్నాడు వాళ్ళని అవకాశాలు పెంచుకుంటా పోతున్నాడు ఇక టైం అయిపోయింది అన్న సంగతి సమయులకు అర్థమైపోయి ఇక కూర్చొని రోజు ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడ అమాలయకి వదంత వదంతం తర్వాత అమాలయకుల సంగతి తెలుసు కదా యుద్ధం జరిగిన తర్వాత అమాలయకి వ్యవహారం తెలుసు కదా యుద్ధం జరుగుతుంది అక్కడ వద్దన్న పని చేస్తాడు తర్వాత సౌల సమయలు వచ్చి హెచ్చరిస్తాడు ఆ తర్వాత చూడండి ఒకసారి వచ్చినా చదివితే బాగుంటుంది దేవుని మాటలు బాగుంటాయి పదహారో అధ్యాయం ప్రారంభవచ్చును అంతటా యహోవా సమయలతో ఇలాగూ సెలవిచ్చాను ఇష్రాయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును కూర్చి నీవెంతకాలం ఉక్కి దుఃఖింతువు ఏమంటున్నాడు చదువు నీ కుమ్మును తైలముతో నింపుము సమయలు అతన్ని వదిలిపెట్టేశానయ్యా విసర్జించాను చాలాసార్లు నీ ప్రార్థన విని వదిలేశాను క్షమించాను తప్పు మీద తప్పు చేస్తున్నాడు నేను అతన్ని విసర్జించేశాను అతని కోసం ఎందుకు బాధపడతావు అతని కోసం ఎందుకు దుఃఖపడతావు అతని కోసం ఎందుకయ్యా ఏడుస్తావు నేను ఏర్పరచుకున్నవాడు మరొకడున్నాడు నీ కొమ్ముని తైలంతో నింపుకునే పద నేను చూపించిన వాడిని అభిషేకించదు కానీ ఎంత అద్భుతంగా మాట్లాడాడండి ఏం చేస్తున్నాడు సమయలు రోజు ఏడుస్తున్నాడంట దుఃఖాక్రాంతుడు అయిపోయాడంట ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని రోజు ఎవరి గురించి ఏడుస్తున్నాడు ఎవరి గురించి సౌల గురించి ఏడుస్తున్నాడు ఇప్పుడు మీలో కూడా కొంతమంది కొంతమందిని గురించి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు మారనైనా మారాలా దేవుడి ఇట్లాగైనా నీతో మాట్లాడాలా ఇంక వదిలేసే తల్లి అటు పని అయిపోయింది అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ ఇస్తూ వచ్చా నిన్ను బట్టి లేకపోతే ఎప్పుడో చాప్టర్ క్లోజ్ అయ్యేది నీ ప్రార్థననే అవకాశాలు ఇచ్చా ఇంక అయిపోయింది వదిలేసాయి నువ్వు బాధపడి నన్ను బాధపెట్ మాకు ఇంకా తీసేసుకో మనసులో నుంచి అని ఆయన చెప్పాలి ఒక వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేస్తే లేదు ఏదైనా ఒక రోగం నిన్ను వెంటాడుతుంది ఆ రోగం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీకు సంబంధించిన వాళ్ళ వ్యక్తుల రోగాల కోసం ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన చేస్తే రోగం నయవైనా కావాలా ఆ ప్రార్థన దేవుడు వద్దు అనైనా అనాలా ఇలా కూడా అంటాడా తీయండి రెండు కొరింది పత్రిక పన్నెండు ఏడు ఒకసారి చూద్దాం రెండు కొరింది పత్రిక పన్నెండు ఏడు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకున్న నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతను యొక్క దూతగా ఉంచబడిన అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు ఆయనకు స్పష్టత ఉంది స్పష్టంగా పట్టుదలతో కూర్చున్నాడు దేవుడి దగ్గర ప్రభా చాలా ఇబ్బంది అయిపోతుంది అయ్యా ఈ ఈ బలహీనత నేను తట్టుకోలేకపోతున్నాను ఇది తీసే ప్రభా అని ఎన్నిసార్లు అడిగాడంటే స్పష్టంగా మూడు సార్లు ఫస్ట్ ఒకసారి అడిగి వేచి చూశాడు తగ్గిద్దేమో దేవుడు తీసేస్తాడేమో అని ఏం సమాధానం రాల మళ్ళా కొద్ది రోజులు తరతూకొచ్చు నాడు ప్రభా ఈ బలహీనత నన్ను వేధిస్తూ ఉంది కొంతమంది అన్నారు ఈ బలహీనత సాతాను దోతగా ఉంచబట్టమంటే అది వ్యభిచారపు ముళ్ళు సాతాను దోతగా ఉండడం అంటే ఏంటి సైతాన్ అంటే ఏంటి పాపాల్లో ఒక పాపం వ్యభిచారం అది ఉంది అప్పుడప్పుడు పౌలు గారి వ్యభిచారం చేసేవాడానికి కొంతమంది దుర్బోధకులు బోధిస్తున్నారు పౌలు గారి శరీరంలో ఉంది వ్యభిచారమా పాప ముల్లా కాముకత్వ ముల్లా అదైతే నేను క్రీస్తున్న పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్న ఎందుకు ఆయన ఇప్పుడు అలా అయితే ఏ శైలో కూడా ఉందా ఆ ముళ్ళు ఏం మాట్లాడుతున్నారు కొంతమంది కదా ఆ ముళ్ళు ఏంటి అని చరిత్రకారులు ఏం చెప్తారంటే గలతీ పత్రికలో మీరు చూసుకుంటే ఆయన సిలువ దర్శనం పొందినప్పుడు కళ్ళు మూయబడతాయి పొరలు వచ్చేస్తాయి అననియ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆ పొరలు రాలిపోయి కళ్ళు కనపడతాయి ఆ రోజు నుంచి ఆయనకి కొంత కంటి సమస్య ఉంది అని చరిత్రకారులు చెప్తారు గలతీ పత్రికకి కొంతమందికి లేఖ రాస్తూ పౌలు గారు అంటారు సాధ్యమైతే సఖ్యమైతే మీ కన్నులు కూడా ఓడదీసి నాకు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అంటే మీ గుండె ఇచ్చేస్తారు మీ ప్రాణాలు ఇచ్చేస్తారు అనలేదు ఆయన నాకు మీ కళ్ళు కూడా తీసి అంటే నాకు కొంచెం సమస్య ఉంది ఇబ్బందిగా ఉందంటే నేత్రదానం చేయడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు నా కోసం అందులో అయిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారంటే చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ఆయనకి ఆ రోజు నుంచి కంటి సమస్య వెంటాడుతూ ఉంది అని పాపం మూడుసార్లు ప్రార్థన చేశాడట పట్టుదల తీసేయా దీన్ని ప్రభావ తండీ నేను చేయలేకపోతున్నాను చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే దేవుడు ఏమన్నాడంటే ముమ్మారు ప్రార్థన చేసిన తర్వాత పౌలా పౌలా నా కృప నీకు చాలు మీరు చూడండి నా కృప మీకు చాలు అనే వాగ్దానం వచ్చినప్పుడు సంబరపడిపోండి ఎందుకో తెలుసా నా కృప నీకు చాలు అంటే నీకున్న పరిస్థితులు అలానే ఉంటాయని అర్థం ఏంటి ఇదేంటి ప్రేదరించరావు ఎంత మాట చెప్పావు వాగ్దానం రాగానే సంతోషపడి సంబరాలు పడిపోయి ఇంట్లో పెట్టేసుకుంటున్నావు ఏ కృప కృపలో రకాలు చెప్పాను కదా ఇదిగో ఇక్కడ ఇంకో కృప కనబడుతుంది రక్షణార్థమైన కృప నానా విధమైన సమయోచితమైన సహాయం కొరకు కృప వరముల కొరకైన కృప వ్యాధులలో నెమ్మదిని కలిగించే కృప ఏంటి ఎన్ని బాధలున్నా ఎన్ని సమస్యలున్నా ఆయన చిత్తానుసారంగా ఎంత ఇబ్బందికరమైన కొలిమిలో ఉన్నా కృపామయుడిగా నీకు తోడుగా ఉండి ఆ బాధ నీకు బాధగా లేకుండా పరమానందంగా ఉండేటట్లు చేయగలిగిన కృప దేవునికి మహిమగలుగును గాక ఒట్టి గట్టిగా చెప్పట్లు కొంచెం హుషారు వస్తుంది నా కృప నీకు చాలు అన్నాడంటే ఏమో చెప్పలేము ఆ రోగం అలానే ఉండాలి బిడ్డ అది తీస్తే నువ్వు మాత్రం మాటింటావా ఇంటావా అసలు నువ్వు ఎక్కడుంటావా వింటావా ఉంటావా ఎక్కడో ఉంటావు ఉండాలి నీ మంచికే ఉండాలి పౌల్ గారికి ముందే చెప్పాడు అది ఎందుకు ఉందో కూడా ఆన్సర్ చెప్పాడు పైన చెప్తాడు ఆయన నాకు చాలా ప్రత్యక్షతలు ఇవ్వబడినలే కొంచెం గర్వించకుండా అతిశయించకుండా బో నేను చాలా గొప్ప నా కచ్చి తీసుకెళ్లి రోగి మీద వేస్తే స్వస్థత వచ్చేస్తుంది నేను మావులోని కాదు ఈ శరీరం గర్వించకుండా ఒక చిన్న ముళ్ళు ఆయన ఉంచాడు అడిగాను లేదు ఉండాలన్నాడు ఇంక నేను చేయలే ఆ ప్రార్థన ఇంక అడగల చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మనుషులతో వ్యవహరించాడో కానీ మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు దేవునితో భక్తులకి ఇలాంటి అనుబంధం ఉంటుంది ఎవరికి భక్తులకు ఒక స్పష్టత ఉంటుంది ఒక క్లారిటీ ఉంటుంది ప్రతి విషయంలో ప్రార్థన చేసిన క్లారిటీ ఉంటుంది దేవుని చిత్తం కనిపెట్టినా ఏదైనా ఒక విషయం అడిగినా దానికి క్లారిటీ ఉంటుంది అడిగి చెప్పాడలేదా అక్కడే ఉన్నాడు ఇంకా ప్రార్థన చేయమాకయ్యా ఆ సమయల్ని వదిలేసి ఆ సౌల్ని వదిలేసే సమయలు అన్నాడా నీ భర్త కోసం చేసినా లేకపోతే అన్నదమ్ముల కోసం చేసినా నాన్న కోసం చేసిన ఇంకెవరి కోసం చేసినా ఆ మాట నీకు వినబడిన దాకా ప్రార్థన ఆపకూడదు ఆయన మారనైనా మారాలా ఏమవ్వాలి ఏమవ్వాలి రెండోది ప్రార్థన ఇంకా ఆపని దేవుడు చెప్పాలి మూడో సెక్షన్ కూడా ఉంది వాళ్ళు కథ ముగించుకుని ఇంటికి వెళ్ళిపోతారు దావీదు భక్తుడు బిడ్డ కోసం ప్రార్థన చేస్తాడు గదిలో కూర్చొని బిడ్డ కొడతాడు ప్రభా బ్రతికించి బ్రతికించని వేడుకుంటూ ఉంటాడు అసలు దావీదు ప్రార్థన పట్టించుకోకుండా బిడ్డను తీసేసుకుంటాడు వాళ్ళు వచ్చి ఐగారు బిడ్డ చచ్చిపోయాడు అనగానే ఏం చేశాడంటే లేచి మొహం కడుక్కొని భోజనం చేసి పనుల్లోకి వెళ్ళిపోయాడు అంటే అర్థమైపోయింది దేహం చిత్తం కాలేదు అందుకే తీసేసుకున్నాడు అర్థమవుతుందా ఒక విషయం కోసం ఆయన దగ్గర కూర్చొని ప్రార్థించినప్పుడు సమాధాన మేఘమైనా కదలాలి ప్రార్థించొద్దు అన్న స్వరమైనా వినపడాలి ఈ రెండు జరిగిన దాకా నువ్వు చేస్తానే ఉండాలి దేవుడు మాట్లాడే దేవుడు అండి మన దేవుడు మాట్లాడేవాడు స్పష్టంగా మాట్లాడతాడు అయితే అంత ఓర్పు ఎవరికి ఉంది చెప్పండి అంత ఓపిక ఎక్కడుంది చెప్పండి మన పాస్టర్ గారు అన్నాడు కొంతమంది ప్రసంగికులు ప్రసంగానికి టైం కేటాయిస్తున్నారు సైన్స్ని కూడా చూపిస్తున్నారు మనిషి వినగలిగిన జ్ఞానం ఎంత నలభై ఐదు నిమిషాలు మంచిది నలభై ఐదు లోపు వాళ్ళకి వినికిడు ఉంటుంది ముగించడం మంచిదే అయితే అంతకు మించి ఆత్మ నడిపింపులో ఉన్న నువ్వు ఆపాల్సిందే అని టైంని డిసై డిసైడ్ చేస్తున్నారు అది తప్పు వాస్తవానికి అది దేవుని ఆత్మ నడిపింపుని అడ్డగించడం దేవుడు మోసేతో మాట్లాడటం మొదలు పెట్టాడు కదా ఎన్ని రోజులు వచ్చింది ఆ ప్రసంగం నలభై నిమిషాలా నలభై రోజుల అది లెక్క ఇటు ఎందుకు వచ్చాం మనం ఎందుకు వచ్చాము ఇటు దేవుని దగ్గర కూర్చొని అటు దేవుని స్వరం కోసం ఆయన చిత్తం కోసం జీవితంలో ఏం చేయాలనే విషయం తెలుసుకోవాలన్నా ఇటు చేసే ప్రార్థనకి సమాధానమైనా లేకపోతే వద్దు అనైనా ఆ రెండూ వచ్చిందాక ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు ఏలియా గారినే తీసుకుందాం మూడు సార్లు ప్రార్థన చేశాడు ఇక దేవుడు కార్యం చేద్దాం అని అనుకున్న లోపు మేఘం కదిలే లోపు ఈయన లేచి వెళ్ళిపోతే వర్షం పడేనా పడిద్దా చాలా మంది ఈరోజు ప్రార్థన చేస్తారు 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 ఇక దేవుడు కదలబోయే టయానికి ప్రార్థన కీర్తన అక్కడ పడేసేదాన్ని ఇంక లేదులే అవకాశం లేదు అని తిరుగుతూ ఉంటారు చాలా సార్లు దేవుడు అలా కదిలి కూడా వెనక్కి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలామంది జీవితాల్లో పట్టుదల ఏముండాలి పట్టుదల ఫస్ట్ ఒక ఏడు చూసాం ఇప్పుడు ఒక ఏడు చూసాం ఇంకొక ఏడు చూద్దామా ఇంక ప్రార్థన చేసుకుందామా చూసేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దాని ఎలిగిరందాము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన దాని గ్రంథం అనగానే నాకు తెలిసి మీలో వాక్య పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ స్కాన్ అయిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను తీయండి అది ఇంకెందుకు అందుకు అందుకు నెప్పుకద్ ఆ మేషకు అభిజ్ఞూ అను వారి విషయములో ఆయన ముఖము వికారమాను కనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయమని మహిమ గాక చెప్పాలి గట్టిగా మగురించబోతున్న సంతోషంగా చెప్పాలి అదే సంగతి ఏంటంటే అక్కడ జరిగిన సంగతి ఏంటో మీకు తెలుసు మళ్ళీ ఆది నుంచి అంత దాకా నేనేం వివరించుకొని రావాల్సిన అవసరం లేదు నేను కొత్త పెద్ద బొమ్మ చేయించాడు అందరూ దీనికి మొక్కాల్సిందే మీరు ఏ దేవుడిని ఆరాధించినా ఏ దేవతను ఆరాధించినా నేను చేయించిన ఈ బొమ్మకి అందరూ సాగిల పడాల్సిందే అని జాతర పెట్టాడు ప్రోగ్రాం పెట్టాడు అందరిని పిలిపించాడు అందరూ వచ్చేశారు అన్ని సమాస్థానాల్లో ఉన్న నాయకులందరూ అక్కడికి చేరారు ఓ పెద్ద జాతర జరుగుతుంది డప్పులు తర్వాత గజ్జల సౌండ్లు ఆడేవాళ్ళు పాడేవాళ్ళు కోలాహలంగా ఉంది ఓ టైం వచ్చింది ఇక రాజైన నెబ్కద్దురు చేయించిన విగ్రహానికి అందరూ సాగిల పడండి అనే ఒక భోర శబ్దం లాంటి శబ్దం వినపడింది అందరూ తలలు వంచేశారు అందరూ తలలు వంచిన తర్వాత సాగిల పడిన తర్వాత ఓ మూడు తలలు పైకి లేచి ఉన్నాయి ఎవరా వీరు అని చూశారు వినపడలేదేమో అని మరొకసారి ప్రకటన చేశారు అయినా తల వంచట్లా మరొక్కసారి ప్రకటన చేశారు అయినా తల వంచట్లేదు ఎవరా వీళ్ళు అని చూస్తే జీవము కలిగిన దేవుడైన యహోవాన్ని ఆరాధించి యోధా జాతి వారు అన్న సంగతి అక్కడున్న ప్రధానాధిపతులకు అర్థమయ్యింది రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు రాజుగారు బానిసలుగా వచ్చిన వాళ్ళని తీసుకొచ్చుకొని నెత్తి మీద పెట్టుకున్నావు ఈరోజు వాళ్ళే నీ మాట వినట్లేదు పెద్ద పెద్ద అధికారులు సైతము నువ్వు చేయించిన బొమ్మ ముందు సాగిల పడిపోయారు తల మీదకి తెచ్చి పెట్టుకున్నావు బానిసలు ఈరోజు చూడు గోరుతో పోయేదాన్ని గొడ్ల దాకా తెచ్చుకున్నట్లు బానిస బ్రతుకులను తెచ్చి అధికారులుగా చేసి ఉద్యోగాలు ఇచ్చి అధికారుల పీఠాల్లో కూర్చోబెట్టాం ఈరోజు చూడు నువ్వు చేయించిన బొమ్మకి మేము మొక్కమంటున్నారు అనగానే రాజు సింహాసనం దిగి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ వైపు చూసి నేను చేయించిన ఈ విగ్రహానికి సాగిల పడతారా అదిగో చూడండి బగ బగ మండుతున్న వీడి మిగలిగిన అగ్నిగుండం ఉంది తెలుసు కదా ఈ బొమ్మకి మొక్కని వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు తెలీదా నేను చెప్పిన మాట విని సాగిలి పడండి అని అంటే ఏం చెప్పారు రాజా మాకు ఇవ్వబడిన ఆజ్ఞలు వేరు మా లెక్కలు వేరు రాజా నువ్వు ఏదైనా చెప్పు అది చేసి పెడతాం ఈ ఒక్క విషయంలో మాత్రం నీ మాట వినలేం రాజా నువ్వు ఏదైనా చెప్పు ఎంత చాకిరైనా చెప్పు తల కింద పెట్టి కాలు పైకి పెట్టమన్నా పెడతాం కానీ మా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మేము మేరలేం రాజా ఏం ఏం చేయొద్దు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అంతమంది ముందు ఓ బానిసలుగా ఉన్న వీళ్ళు మాట్లాడే మాటలు రాజుకి ఉక్రోషాన్ని పుట్టించాయి కోపంతో అన్నాడు మీరు మొక్కారా సరే సరే లేకపోతే తీసుకెళ్లి అగ్ని పడేస్తాం ఏడంతలు అగ్నిని రెట్టింపు చేయండి అనగానే అగ్ని బొగ్గును మండుతా ఉంది మళ్ళీ ఏడంతలు ఎక్కువ చేసేసారు అప్పుడు చూపించి అంటున్నాడు ఇప్పుడైనా మొక్కుతారా అదిగో ఏడంతల అగ్ని దేన్ని కోరుకుంటారంటే అప్పుడు అంటున్నారు రాజు అయినా నెబ్బుకద్దజర ఇక లెక్క చేయలే ఇక చావా బ్రతుకు కానంత స్థాయికి వచ్చేసింది గెటుగుడి చంపేస్తాడు ఇంక ఇతనితో మాట్లేందుకు చెప్పింది వినట్లేదు కదా రాజు అయిన నెప్పుక ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదో లేదో నువ్వు వేడి మిగలిగిన అగ్నిగుండంలో పడేస్తే కాపాడలేనంత చేతగాని వాడు కాదు మేము ఆరాధించే దేవుడు దేవుడు ఆయన కాపాడకపోయినా పర్వాలేదు ఆ మాట చదివినప్పుడు నాకు చాలా రోమాలు నెక్కబోడుచుకుంటాయి ఏ మాట తెలుసా మధ్యముడు కాపాడగలడు అన్నమాట కాదు కాపాడకపోయినా పర్వాలేదు ఈరోజు ఈ మాట ఎంతమంది అంటారు సరే అది ఇంకో టాపిక్లో టైం అయిపోతుంది వేరులోకి వెళ్ళిపోతాం కాపాడకపోయినా పర్వాలా శక్తి కలిగినోడు ఆయన కాపాడకపోయినా పర్వాలా నువ్వు జయించిన బొమ్మకు మాత్రమే మొక్కము ఎవరెక్కడ అన్నాడు పెద్ద పెద్ద బలిష్ఠులు వచ్చారు బలవంతులు వచ్చారు ఎత్తరులు వచ్చారు ఒక్కొక్కరిని భుజానికి వేసుకున్నారు అగ్ అగ్నిగుండం దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు ఆపండి బాబు కాపాడండి మొక్కుతాం అని కేకలేస్తారేమో అని అక్కడున్న అధిపతులు అందరూ చూస్తున్నారు లెక్క కూడా చంక తల్లివళ్ళు చంక నెత్తుకున్న పిల్లల్లాగా తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అన్నట్లుగా అగ్నిగుండానికి వెళ్ళిపోతూ ఉన్నారు మీరు గమనించండి షడ్రకు మేషకు అభి అభ్యగోలతో దేవుడు ఉన్నాడా లేదా ఉన్నాడని ఎంతమంది అంటారు ఉన్నాడా లేదా వాళ్ళతో పాటు దేవుని సన్నిధి ఉందా లేదా ఉంది అవునా వాళ్ళని భుజాన వేసుకొని బలవంతులు తీసుకొని వెళ్తుంటే అందరూ చూస్తున్నారు ఇప్పుడు ఏం జరిగిద్ది ఆ చివరికి వెళ్ళిన తర్వాత కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఏమైనా బతిములు ఆడుకుంటారేమో అని చూస్తున్నారు చూస్తున్నారు లెక్క కూడా చేయలేదు దూరం నుండి ఆ ముగ్గురిని కొట్టారు ఆ ఏడంతలు అగ్నిగుండంలోకి ఆ శగ దెబ్బకి ఏంటి ఆ వేడి దెబ్బకి విసిరిన బలవంతులు దెబ్బకి చచ్చిపోయారంట అక్కడ ఎంత విచిత్రం ఆ దెబ్బకే వీళ్ళు చచ్చిపోతే ఇక ఆ మంటల్లో పడ్డోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి మనం ఊహించవచ్చు ఒకసారి అదే వీళ్ళు బండి ఎడితే కండలు తిరిగిన మెలి తిరిగిన వీరులు అక్కడ బండినడితే పట్టం పట్టంతోనే కింద పడేలోపు బూడిదైపోయి ఉంటారేమో అవునా ఆ సెగ దెబ్బకే చచ్చిపోయారంటే అది ఇంకా ఎంత వేడి అయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఏడంతల అగ్ని అందులోకి లెట్టారు కేకలు అరుపులు పెడబొబ్బులు అని చూస్తే లేదు స్విమ్మింగ్ పూల్లో తిరిగినట్టు తిరుగుతున్నారు ఏం జరుగుతుందిరా బాబు అని చూస్తే ముగ్గురుగా అది కనబడుతుంది నలుగురు అక్కడ కనబడుతున్నారు రాజుగారు పీలిచి హేరా ఎంతమంది నేసారు ధాన్యాలను కూడా వేసారు ఏంటి అందులో అనుకున్నాడు ఏమో ఆయన మనసులో వీళ్ళ జాత ఆయన ఇంకో ఆయన ఉన్నాడు ముగ్గురున్నా నలుగురినా మనం వేసింది రాజుగారు ముగ్గురినేనండి వారు నాకింట్లో నాలుగో వాడు కనబడుతున్నాడు ఆ నాలుగో వ్యక్తి ఎవరో కాదు వారు ఆరాధించే జీవము కలిగిన ఏహోవా ఏడంతల అగ్నిలో దేవుని సన్నిధి వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యింది ఎన్నంతల అగ్నిలో ఏడు అంటే ఏమంటారు ఇప్పుడు మీరు చెప్పాలి తొందరగా నాకు సంపూర్ణమైన శ్రమల సుడిగుండాలలో ప్రవేశించినప్పుడు దేవుని వెలుగు వారి మధ్యలో ప్రత్యక్షమయ్యింది శ్రమలలోనికి లెట్టడమే వాళ్ళ వంతు వెళ్ళిన తర్వాత బయటికి రావడం రాకపోవడం అంత జీవము కలిగిన దేవుని చేతిలో ఉన్నది ఈరోజు ఇక్కడ కూర్చున్న దైవజనులే కానివ్వండి విశ్వాసులే కానివ్వండి పరిచారకులే కానివ్వండి దేవుణ్ణి చూడాలనే ఆశ ఎంతమందికి ఉంది ఏ చేతులు ఎత్తులేదు ఏదో మొత్తాన్ని తిరికాస్తుంది ఇక్కడ పాటలు పాడతారు కదండి నిన్ను చూడాలని నేను చూడాలని ఆశయ్యా సేవ చేయాలని ఒక్కసారి కనపడు ప్రభా ఒక్కసారి కనపడు పాడతలేదా ప్రార్థన చేయట్లేదా చేస్తున్నారా లేదా చీగెత్తారు ఏ చూడాలి దేవుణ్ణి చూడాలి అని అయితే నేను చెప్తున్నా దేవుడు పూర్తిగా నీ కనుల ముందు ప్రత్యక్షమై ఆయన నీతో ఉన్నాడు అనేది స్పష్టంగా నీకు అర్థమవ్వాలంటే ఏడంతల శ్రమల గుండంలో నువ్వు అడుగు పెట్టాలి అడుగు పెట్టావా పెట్టిన క్షణమే దేవుడు నీ కనుల ముందు ఉంటాడు ఆమెన్ ఆమెన్ అంటే ఇప్పుడు ఆయన చూడాలంటే అగ్నిలో దూకాల ఏంటి పాస్టర్ గారు మళ్ళీ ఆ పని చేయమాకండి మళ్ళా కట్లు అయ్యి పెట్టుకొని కొంతమంది ఉంటారండి నాకు తెలిసి అలాంటి పని ఎవరు చేయరులే అంటే ఇప్పుడు శ్రమల గుండంలోకి వెళ్తే ఇబ్బంది పడతాం కదా బాధపడతాం కదా కాదు కాదు వాళ్ళు అందులోనికి వెళ్ళనంత వరకే వెళ్ళనంత వరకే ఆ సెగైనా ఏదైనా అడుగు పెట్టిన తర్వాత బయటికి తీసి చూస్తే వెంట్రుకైనా కాలిందా వెంట్రుకైనా కాలిందా అసలు ఆ వేడి సెగైనా ఆ వాసనైనా వాళ్ళ బట్టలకుందా లేదు అదిగో చూడండి రాజులు వచ్చినట్టు వస్తున్నారు సింహ ఆ అగ్నిగొండలో నుండి సింహాలు వచ్చినట్టు వస్తున్నారు దేవునికి మహిమ గలుగును గాక శ్రమల గుండలోకి అయితే నువ్వు వెళ్తావు కానీ అక్కడ దేవుణ్ణి కనబడతాడు కానీ ఆ శ్రమలు నిన్ను ఏమీ గాక చెయ్యలేవు ఎంత పెద్ద సుడిగుండానికైనా వెళ్ళడానికి నువ్వు సిద్ధమవు చాల అంతే ఎందుకో తెలుసా అందులో నీ కోసం జీవము కలిగిన దేవుడు ఎదురు చూస్తున్నాడు భక్తుల పాటల్ని మీరు గమనించండి యేసన్ గారు ఒక పాట పాడాడు విశ్వాస నావ సాగుచు ప్రయాణించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా ఎక్కడ కనపడ్డాడంట నా ఎదుటి అంటే సుడిగాలికి ముందు నావ సజావుగా సాగుతున్నంత వరకు కనపడలేదు ఆయన ఎప్పుడైతే సైతాను సుడిగాలి రేపాడో రేపిన వెంటనే కనుల ముందే కనపడ్డాడు అంటే ఇంకెక్కడ కనపడలా ఇదిగో నేనున్నాను భయపడకు ఏ అగాధ జలాలు నిన్ను మంచలేవు ఏ అగ్ని నిన్ను కాల్చ జాలదు ఏ సింహాలు నిన్ను మృంగివేయలేవు ఎదుటే నిలబడ్డాడో దేవునికి మహిమ కలుగును గాక ఒక్కొక్కరికి వాళ్ళకున్న సెగను బట్టి దేవుని ప్రత్యక్షత వాళ్ళకు అర్థమవుతా ఉంది చూడండి శ్రమల మార్గంలోనే దేవుని తోడు మనకు కనపడుతూ ఉంటుంది దేవుని సన్నిధి మనకు కనపడుతూ ఉంటుంది అంత సంతోషంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధి మనకు కనపడుతుందా కనపడిద్దా ఎక్కడ కనపడుద్ది ఎప్పుడు కనపడిద్ది ఎక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక్కదానికి సమాధానం చెప్పండి ప్రార్థన చేసేస్తాను మీరు బాగా సంతోషాల్లో ఉన్నప్పుడు దేవుడు మీకు బాగా దగ్గరగా ఉన్న అనుభూతిని మీరు పొందారా కష్టాల్లో నిందల్లో అవమానాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు దగ్గరగా ఉండి మాట్లాడినట్లుగా ఆయన మాతో ఉన్నట్లుగా మాకు అనిపించింది అన్నయ్య అంటారా సంతోషంగా ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడా కొంచెం చెయ్యి అయితే చూపించండి అవునా మరి శ్రమలు తీసే శ్రమలు తీసేయని ఎందుకంటున్నా తట్టుకోలేక ప్రతిరోజు శిలువ ఉంటుంది ప్రతిరోజు శ్రమ ఉంటుంది అయితే భయపడకు ఆ శ్రమల్లో నీ చేయబట్టుకుని జీవము కలిగిన దేవుడు ఉన్నాడు నువ్వు ఏ ఏ సుడిగుండాలో ఉన్నావో పెరిగిపోతున్నాయన్నయ్య సమస్యలు అన్నయ్య బాధలు పెరిగిపోతున్నాయి అన్నయ్య తట్టుకోలేమేమో అయిపోయిందేమో చచ్చిపోతున్నావు అయిపోయింది ఏమి అవదు నువ్వు అయిపోయింది అనుకున్నప్పుడే అసలు కథ స్టార్ట్ అయ్యేటట్లు చేస్తాడు నా దేవుడు మలుపు దిప్పుతాడంతే యేసు సునామలో అద్భుతాలు అద్భుతాలు చేసేస్తాడు నీ జీవితంలో శూన్యమైపోయిన ఈ సృష్టిని సుందర సృష్టిగా మలిచిన వాడు ఆయన అంత అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాడా కాస్త కూస్తూ పాడైన తర్వాత మొదలుపెట్టాడా ఏంటి ఏడంతల శ్రమలలో దేవుని ప్రత్యక్షత దేవునికి మహిమగలుగును గాక హలలుయా బబులోను సమస్థానంలో వాళ్ళు ఏడంతల అగ్నిలోనికి వెళ్ళడం అనేది మనకు ఆత్మీయ సాదృశ్యం అలాంటి సంపూర్ణ సమస్యలు అంటే ఇప్పుడు నీ నీవు తట్టుకోగలిగిన సమస్యలు కొన్ని ఉంటే ఇంకొంతమంది ఉంటారు నీకంటే ఎక్కువ సమస్యలు వాళ్ళు తట్టుకోగలుగుతారు ఏది ఏమైనా నీ స్థాయికి మించిన సమస్యల్లోనికి నువ్వు వెళ్తున్నావు అని నీకు అనిపించినప్పుడు గుండె మీద చేయేసుకో దేవుడు నీతోనే ఉన్నాడు నీ శక్తికి మించిన సమస్యలు ఆ సుడిగుండాల్లోకి అడుగు పెడుతున్నావు అంటే నేను నా ప్రభు నీకు తోడుగా ఉంటున్నాడు అనేది ఎప్పుడు మర్చిపోకు మనుషులు తెలిపెట్టి వెళ్ళిపోతారు అందరు విడిచిపెట్టిన ప్రభు మాత్రం నిన్ను విడిచి వెళ్ళడు గాక